క్రీస్తులో నా ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలుపుకొనుచున్నాను. మరొక నెలను ప్రభువు మనకు బహుమతిగా ఇచ్చి దేవుని యొక్క సన్నిధిని మనకు ముందుగా పంపి ఉన్నాడు. ఈ నెల నిశ్చయముగా మీకు ఆశీర్వాదకరమైన నెలగా ఉంటుందని నేను ప్రభువులో నమ్ముచున్నాను. గత నెల ప్రభువు మనకు దయచేసిన వాక్యమును ప్రభువు అనేకుల జీవితాల్లో నెరవేర్చియున్నందువలన అనేకమైన సాక్ష్యములను విని నేను మనఃపూర్వకముగా దేవుణ్ణి స్తుతించుచున్నాను. ప్రభువు వాక్యమును దయచేసినట్లయితే తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ నెల కూడా ప్రభువు మనకొక వాక్యమును దయచేసి ఉన్నాడు. ఆ వాక్యము తప్పకుండా మీ జీవితములో నెరవేరుతుంది. నాతో కలిసి యెషయా గ్రంథము 41:13 ఇప్పుడు చదువుబోచున్నాము. యెషయా 41:13. నీ దేవుడైన యెహోవాయగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ నెల కోసం ప్రభువు మనకిచ్చిన వాక్యము, భయపడవద్దు, నేను నీకు సహాయము చేసెదను. ఈ నెలంతయు ప్రభువు మీతో కూడా ఉండి మీకు సహాయము చేసి భయపడవద్దని చెప్పుచున్నాడు. ఎంత మంచి వాక్యమో చూడండి. సహాయముగా నిలిచినవారెవరు? ఆకాశమును భూమును సృజించిన సర్వశక్తుడైన దేవుడు. ఈ వాక్యమును దృఢపరచుట కొరకై తరువాత వచనంలో కూడా ఇదే మాటను ప్రభువు చెప్పి ఉన్నాడు. 14 ఇప్పుడు చదువుబోచున్నాము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇస్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచుచున్నాడని నీ విమోచకుడు ఇస్రాయేలే పరిశుద్ధ దేవుడే. ప్రభువు చెప్పుచున్న మాట చూడండి. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమా? నీవు స్వల్పజనముగా పురుగు వంటి అల్పమైన దానిగా ఉండవచ్చును, కాని నేను నీకు సహాయముగా నిలిచెదను. గొప్ప దేవుడైన ప్రభువు ఈ నెలంతయు మీకు తోడుగా నిలిచియుండును. ప్రభువు మీతో కూడా వస్తాడు. ప్రభువు మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు సహాయముగా నిలుస్తాడు. ఈ వాక్యములను ధ్యానించినప్పుడు ప్రభువు ఎవరికి సహాయముగా నిలుస్తాడనే ప్రశ్న నాలో ఉద్భవించింది. దీనికి సమాధానం కూడా ఇదే అధ్యాయంలో ప్రభువు చెప్పి ఉన్నాడు. దీన్ని చదువుకోర్చున్నాను. నా సేవకుడైన ఇస్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా? దేవుని వాక్యము ఎంత సుందరముగా ఉందో చూడండి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా? ప్రభువు ఎవరికి సహాయంగా నిలుస్తాడో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క సంతతి అయిన మీకు ఆయన సహాయముగా నిలుస్తాడు. ఈ నెలంతయు మీ నోరు తెరిచి చెప్పండి, ప్రభువు నాకు సహాయకుడుగా ఉంటాడని, దేవుడు నాతో కూడా వస్తాడని చెప్పండి. దేవుడు నాకు సహాయము చేస్తాడు, నా పక్షమున నిలుస్తాడు అని ప్రతిరోజు నమ్మకముతో చెప్పండి. ప్రతిరోజు దేవుడు మీకు సహాయముగా నిలుచుట మీరు చూస్తారు. ఈ అబ్రహాము సంతతిలో జన్మించిన ఒక్క కుమారునికి ప్రభువు ఎలా సహాయకుడుగా నిలిచాడో, అతని జీవితంలో ప్రభువు ఏమైతే చేశాడో ఒక వాక్య భాగమును మీతో వివరించబోచున్నాను. ఆ వాక్య భాగములో దాగి ఉన్న ఆశీర్వాదమును మీరు నమ్మబోచున్నారు. అబ్రహాము సంతానమైన మీరు ఆ వాగ్దానమును స్వతంత్రించుకునబోచున్నారు. నాతో కలిసి ఆదికాండము 49 ఈ వాక్యమును ఇప్పుడు చదువుదాం. యాకోబు యొక్క అంత్యకాలము. తన పిల్లలందరికీ యాకోబు ఆశీర్వాదములు దయచేస్తున్నాడు. అందులో ఇద్దరు పిల్లలకు విశేషమైన ఆశీర్వాదము లభిస్తున్నది. ఒకరు యూదా, మరొకరు యోసేపు. నేను ఈరోజు మీకు యోసేపు యొక్క జీవితములో దేవుడు చేసిన కార్యములను క్లుప్తముగా చెప్పబోచున్నాను. ప్రభువు సహాయముగా నిలుస్తానని చెప్పియున్నాడే, ఈ యోసేపుకు ప్రభువు ఎలా సహాయముగా నిలిచాడు? నాతో కలిసి ఆదికాండము 49:25 చదువుదాం. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, ఆయన నీకు సహాయము చేయును. యాకోబు తన పిల్లలందర్నీ దీవిస్తున్నాడు. ఈ యోసేపు పైన యాకోబుకి ఒక ప్రేమ, అందువలనే ఆయనకు ఒక విశేషమైన ఆశీర్వాదమును ఇస్తున్నాడు. అందులో ఒక మాట, ఆయన నీకు సహాయముగా నిలుస్తాడు. యోసేపుకు ప్రభువు సహాయకుడుగా నిలిచెను. యోసేపును ప్రభువు నడిపించాడు. యోసేపును ప్రభువు ఆశీర్వదించాడు. యోసేపును ప్రభువు హెచ్చించాడు. ఈ వాక్య భాగములో 22 నుండి 26 వరకు ఉన్నటువంటి వాక్యములో 3 ఆశీర్వాదములు దాగియున్నవి. ఈ ఆశీర్వాదమునే మీతో పంచుకోవాలనుకొనుచున్నాను.
మొట్టమొదటి ఆశీర్వాదము 22వ వాక్యములో ఉన్నది. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఈ వాక్యము ఏ సందేశమును చెప్పుచున్నది? యోసేపు ఫలించడి కొమ్మ, మహా గొప్ప ఆశీర్వాదము. ఈ యోసేపు ఎలా ఫలించే కొమ్మగా మారాడంటే, దాని దగ్గరే ఇంకొక వాక్యమున్నది, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ. యోసేపు యొక్క జీవితమంతయు ఊట యుద్ధ ఫలించడి కొమ్మలా ఉన్నది. యోసేపుకు దగ్గరలో ఒక ఊట ఉన్నందువలన, ఆ ఊట వలన యోసేపు యొక్క జీవితము ఫలించి అది ఫలములిచ్చే కొమ్మగా మారియున్నది. ఆ ఊట ఎవరు? సర్వశక్తుడైన దేవుడే ఆ ఊట. యోసేపు, వేరెక్కడైనా నేను నిన్ను నాటినట్లయితే నీవు వాడిపోతావు, నువ్వు ఫలించలేవు, వాడిపోతావు. అందుచేతనే ఊటయైన నా దగ్గరలోనే నిన్ను నాటుకుంటాను. అందుచేత నా దగ్గర్నుండే నీకు ఊట లభిస్తుంది, నా యొద్ద నుండే నీకు కావలసిన సహాయమంతయూ లభిస్తుంది. నేను నీకు తోడుగా సహాయకుడుగా ఉంటాను, నీ అవసరతలన్నీయూ నేను సంధిస్తానని చెప్పుచున్నాడు. ప్రియమైన వార్లారా, మీకు కూడా ఒక దేవుడు సహాయకుడుగా మీ దగ్గరలోనే ఉన్నాడు. ఆ దేవుడు ఊట వలె మీకు తోడుగా ఉన్నాడు. మీ గతకాల జీవితము ఎండిపోయి నిరుత్సాహముతో నశించిపోయే జీవితముగా ఉండి ఉండవచ్చు, వాడిపోయి ఉండవచ్చు. ఈ ఊట మిమ్మల్ని ఫలింపజేయబోచున్నది. ఉదయకాలమునే మీరు ఈ ఊటలో నుండి నీటిని తోడుకోవచ్చు. మీ అవసరతల కోసము ఈ ఊటలో నుండి మీరు తీసుకోవచ్చు. ఈ ఊటలో నుండి నీరుని మీరు తీసుకున్నట్లయితే ఫలిస్తారు, ఫలిస్తారని వాక్యం చెప్పుచున్నది. అది ఫలిస్తుంది. అలాగైతే దాని యొక్క ప్రతి ఒక్క అభివృద్ధిలో ఈ ఊటకు ఒక భాగమున్నది. యోసేపు యొక్క జీవితమును చూడండి. తన చిన్న వయసులో నుండి ప్రభువే తనను నడిపిస్తూ వచ్చాడు. సహోదరులు ద్వేషించేలా చేశాడు. అరణ్యములో గుంటలో పడివేశాడు. గుంటలో పడివేశారు. తన సహోదరులు తనను చంపుటకు ఆలోచన చేశారు. తనను అక్కడ అమ్మివేయడానికి ప్రభువు తలంపు ఇచ్చాడు. ఈ మార్గమంతా చూసినట్లయితే యోసేపుకు ఒక కరువు కాలమనే చెప్పవచ్చు. ప్రక్కలోనే ఒక నీటి ఊట వెంబడించింది. ఆ నీటి ఊట యోసేపు ఫలించే వృక్షములుగా చేసి ఉన్నది. ఈ నెల ఎల్లప్పుడూ నీటి ఊట మీకు దగ్గర్లోనే ఉంటుంది. మీ అవసరతలు ఆ నీటి ఊటలో నుండి సంధింపబడతాయి. మీ సర్వ దాహమును ఆ నీటి ఊబక తీరుస్తుంది. అనేక రోజులుగా ప్రార్థన చేసి జవాబు కోసం ఎదురుచూస్తున్నారా? మీ దాహము తీర్చబడే నెల ఇది. మీ అవసరతలు సంధించబడే నెల ఇది. సర్వశక్తుడైన దేవుడు మీకు దగ్గర్లో ఉన్నాడు, మీతోనే ఉన్నాడు, మీకు సహాయం దయచేస్తాడు. ధైర్యముగా ఉండండి, భయపడవద్దు. నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన ప్రభువును పట్టుకొనండి, విజయవంతముగా జీవించండి. రెండవదిగా ఈ వాక్య భాగములో దాగి ఉన్న మరొక దీవెనను తరువాత వాక్యములో నేను చదువుబోచున్నాను. 23-24 వాక్యములు. విడుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను చేసి అతని హింసించిరి. అతని విల్లు బలమైనదగును. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన మేపెడువాడును ఆయనే, ఇశ్రాయేలునకు బండయు ఆయనే. ఈ వాక్యం ఏమి చెప్పుచున్నది? విల్లుగాండ్రు అతన్ని వేధించిరి. ఇతడు హెచ్చింపబడినవాడే అయినా పలవిధములైన పోరాటములగుండా వచ్చి ఆ తరువాతే హెచ్చింపబడ్డాడు. మీ జీవితములో కూడా ప్రభువు మిమ్మను హెచ్చింపబోచున్నాడు. అయితే అంతకుముందు మీ జీవితములో అనేక విధములైన పోరాటములు వచ్చును. ఈ విల్లుగాండ్రు అతన్ని వేధించిరి. అయితే వాక్యము చెప్పుచున్నది, ఇతని యొక్క విల్లు బలముగా నిలిచియున్నది. దేవుని యొక్క హస్త బలము వలన బలము పొందుకొనే ఈ నెల మీకు తోడుగా ఉన్నాడు కదా. ప్రభువు ఏమి చేయగోరుచున్నాడో తెలుసా? మిమ్మల్ని బలపరచబోచున్నాడు. శోధనలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు. ప్రజలు మీకు విరోధముగా మాట్లాడవచ్చు, మిమ్మల్ని ద్వేషించవచ్చు, మీకు విరుద్ధముగా ఆలోచన చేయవచ్చును. కానీ అన్ని సందర్భములలో ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, నా దేవుడు నా ప్రక్కలోనే ఉన్నాడు. ఆయన నన్ను బలపరుస్తాడు, మీకు సహనమును, ఓర్పును, ధైర్యమును దయచేస్తాడు, ప్రార్థన ఆత్మను దయచేస్తాడు, విశ్వాసమును కుమ్మరిస్తాడు. వీటన్నిటినీ మీకు యుద్ధోపకరణములుగా మీకు దయచేసి మీ బిల్లును బలపరుస్తాడు. మీరు అపజయము పొందరు. దేవుడు సహాయకుడుగా ఉన్నాడంటే మీకు వచ్చే అన్ని పోరాటములలో ఈ నెల జయము పొందుతారు. మీరు ఒక దృశ్యాన్ని ఊహించుకోండి.
ఈ వాక్యానికి పోల్చుకొని మీరు నమ్మాలని నేను కోరుకొనుచున్నాను. మీరు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారనుకోండి. సముద్రము పొంగి అలలు లేచి గాలి వీస్తున్నది. ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి. మీరు జారి సముద్రంలో పడిపోయారు. ఇప్పుడు ప్రభువును చూసి పిలుస్తున్నారు, ప్రభువా నాకు సహాయం చేయమని. నేను మునిగిపోవుచున్నానని పిలుచుచున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, తన ప్రియమైన హస్తములు మీ వైపు చాచి మిమ్మల్ని లేవనెత్తి భయపడవద్దు, నేనే నీకు తోడయున్నాను, నీవు మునిగిపోవని చెప్పి అనే ఒక నమ్మకంతో కూడిన దృశ్యాన్ని మీ మనసులో ఊహించుకోండి. పేతురు ఆ రోజు సముద్రంలో మునిగిపోయే పరిస్థితిలో ప్రభువు చేయిచాచి తనను లేపాడు కదా, సహాయకుడుగా నిలిచాడు కదా. మీ అన్ని పోరాటములలో ప్రభువు సహాయకుడుగా ఉంటాడు. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు మిమ్మల్ని వేధించవచ్చును. మీ ఉద్యోగ స్థలములో మీకు శత్రువులు లేవవచ్చు, పన్నాగములు చేయవచ్చు, విలుగాండ్రు మిమ్మల్ని వేధించవచ్చు. మాటలు అనే బాణముతో మీరు గాయపడి ఉండవచ్చు. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, నా సర్వశక్తుడైన దేవుడు నాకు సహాయకుడుగా ఉంటాడు. ఆయన బాహువులు నన్ను బలపరుస్తాయి. నా విల్లు బలముగా నిలబడుతుంది. నేను నశించిపోను, వాడిపోను, ఓడిపోను అని ధైర్యముగా ఉండండి. ఎందుకు తెలుసా? సర్వశక్తుడైన దేవుడు మీకు సహాయకుడు. ఆ దేవుడు మిమ్మను బలపరుస్తాడు. ఆ వాక్యాన్ని మరొకసారి చదువుదామా? విలుగాండ్రు అతని వేధించిరి, వారి బాణములను వేసి అతని హింసించిరి, అయినను అతని విల్లు బలమైనదగును. అతని బాహువులు యాకోబు దేవుని వలన బలపడును. అందుచేత ఆయన బండయు మేపడివాడును. ఆయను ప్రియమైన వార్లారా, ఇది ప్రభువు మిమ్మను బలపరిచే నెల. మీ హృదయమును బలపరుస్తాడు, శరీరమును బలపరుస్తాడు, విశ్వాసమును బలపరుస్తాడు, ప్రార్థన జీవితమును బలపరుస్తాడు, కుటుంబ జీవితమును బలపరుస్తాడు. సర్వశక్తుని బాహువు మిమ్మను బలపరుచును. ధైర్యముగా ఉండుడి, భయపడవద్దు, నేనే నీకు సహాయముగా ఉంటానని చెప్పిన దేవునిపైన ఆధారపడండి, ఆయన మిమ్మను నడిపించును. మూడవదిగా ఈ వాక్య భాగములో నేను తెలుసుకున్న మహాముఖ్యమైన ఒక కార్యమేమిటంటే, సహాయముగా ఉంటానని చెప్పి ఉన్నాడు కదా, ఎందుకు సహాయముగా ఉంటాడు? యోసేపును హెచ్చించుట కొరకు తోడుగా ఉన్నాడు. సుందరమైన తరువాత వాక్యములో ప్రభువు యోసేపును ఎలా హెచ్చించడని చెప్పుచున్నది. ఈ వాక్యమును చదువుకోరుచున్నాను. పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తలమీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడినవాని నడునెత్తిమీదను ఉండును. ఎంత శ్రేష్టమైన వాక్యమో చూడండి. శ్రమ పెట్టబడినవాడు, పోరాటముల మధ్య జయించి వచ్చినవాడు తనను అలాగునే జీవించని అని చెప్పలేదు. ప్రభువు అతనిని హెచ్చించుచున్నాడు. ఎలా హెచ్చించుచున్నాడు? మొట్టమొదటిగా ఫలించే వృక్షముగా మార్చుచున్నాడు. అది ఊట ప్రక్కలో నాటబడిన ఫలభరితమైన ఫలమిచ్చే చెట్టుగా మార్చి ఉన్నాడు. రెండవదిగా తన విల్లును, తన బాహువును బలపరిచి తనను ఇజ్రాయేలులో కాపరిగా బండగా మార్చి ఉన్నాడు. ఈ ఒక్క యోసేపు వలన కుటుంబమంతయు పోషింపబడి ఉన్నది. మీకు ప్రవచనముగా చెప్పుచున్నాను, మిమ్మను ఎవరైతే పగబట్టి, మిమ్మను ఎవరైతే ద్వేషించి, మీకు విరుద్ధముగా ఎవరైతే ఆలోచిస్తున్నారో వారిని పోషించినట్లుగా ప్రభు మిమ్మను హెచ్చించును. మీరు బండగా కాపరిగా మారబోచున్నారు. ప్రభు మీకు ఒక హెచ్చింపుని పెట్టి ఉన్నాడు. ధైర్యముగా ఉండుడి. ఆ తరువాత వాక్యములో ఇలా చెప్పి ఉన్నది, పైనుండి వచ్చే ఆశీర్వాదముల నుండి క్రింద నుండి వచ్చే ఆశీర్వాదములతోనూ మిమ్మను ఆశీర్వదిస్తాడు. ప్రభువు దీవించినట్లయితే పట్టజాలనంతగా ఆశీర్వదిస్తాడు. ఆకాశములో వచ్చే ఆశీర్వాదములు, భూమిలో నుండి వచ్చే ఆశీర్వాదములు యోసేపుకు స్వంతమాయెను. ఈ నెల ప్రభు మిమ్మను ఆత్మీయ ఆశీర్వాదములతోనూ, ఈ లోకం యొక్క ఆశీర్వాదముతో నింపబోచున్నాడు. ఎందుకంటే ఆయన మీకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయనే మీకు సహాయముగా ఉన్నాడు. దానితో పాటుగా గర్భములకు, స్తనములకు కలిగే ఆశీర్వాదములను దయచేయబోచున్నాడు. ఈరోజు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో చెప్పుచున్నాను, మిమ్మును అనేకులు గొడ్రాలు అనే చెప్పే రోజులు మారి మిమ్మును తల్లిగా మార్చే రోజులు రాబోవుచున్నాయి. గర్భముతో కూడిన ఆశీర్వాదములు, స్తనముతో కూడిన ఆశీర్వాదములు. కుమార్తె, ప్రభువు నీకు నిశ్చయముగా దయచేస్తాడు. నువ్వు నమ్మకముతో ఈ వాక్యమును ప్రతిరోజు చెప్పు, ప్రభువా ఈ నిందను మార్చి నా జీవితంలో ఆశీర్వాదమును దయచేయమని చెప్పి అడిగినప్పుడు ప్రభువు నిశ్చయముగా ఈ ఆశీర్వాదమును నీకు దయచేస్తాడు.
కుమార్తె నీకు దయచేస్తాడు, సహోదరుడా నీ కుటుంబంలో దయచేస్తాడు. నీతిగల దేవుడు మీరు ఎంతగా ఎదురు చూశారో దానికి తగినట్లుగా దయచేయబోచున్నాడు. ఈ నెల ప్రభువు హస్తములో నుండి ఒక ఆశీర్వాదమును పొందుకోబోచున్నారు. ఆ తరువాత వాక్యం ఏమి చెప్పుచున్నదంటే, యోసేపు, నీ తండ్రి అయిన యాకోబు నేనే. నేను నీకు దయచేసే ఆశీర్వాదమున్నదే, అది నా తండ్రి నాకు దయచేసిన ఆశీర్వాదముల కంటే శ్రేష్టమైన వాటిగా ఉంటాయని చెప్పుచున్నాడు. యాకోబు తన తండ్రి దగ్గర ఆశీర్వాదమును తీసుకునేటప్పుడు మోసము చేసి తీసుకున్నాడు. తండ్రి, ఈ ఒక్క ఆశీర్వాదమేనా నీ దగ్గర ఉన్నది అని ఏసావు వచ్చి ఏడుస్తున్నాడు. ఆ ఒక్కటి కూడా యాకోబుకి ఇచ్చేసావా అని ఏడుస్తున్నాడు. అలాగైతే ఇసాకు యాకోబును దీవించినది చాలా తక్కువే. అయితే యాకోబు చెప్పుచున్నాడు, కుమారుడా, నా తండ్రి నాకు ఇచ్చిన ఆశీర్వాదముల కంటే విశేషమైన శ్రేష్ఠమైన ఆశీర్వాదములను నేను నీకు ఇచ్చదను. నేను నమ్మకముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను. ఎందుకు తెలుసా? ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చును అని ఒక రాత్రంతా నేను పోరాడి తెలుసుకుని ప్రార్థించి పొందుకున్నాను. నేను పొందుకున్న ఆ శ్రేష్ఠమైన ఆశీర్వాదమును నీకు దయచేస్తాను. అది శ్రేష్ఠమైనది, అత్యున్నత పర్వతము నుండి వచ్చియున్నదని శాశ్వతమైన ఆశీర్వాదము, నిత్యమైన ఆశీర్వాదమును యోసేపుకు దయచేశాడు. ఈ నెల ప్రభువు మీకు ఉన్నతమైన శ్రేష్ఠమైన పైనుండి వచ్చేటువంటి ఆశీర్వాదములను మీకు దయచేస్తాడు. ఆత్మీయ ఆశీర్వాదములు కుటుంబంలో వచ్చును. మీ ఇల్లు ఆత్మీయ ఆశీర్వాదములతో నింపబడును. స్తుతులు స్తోత్రాలతో నింపబడును. ప్రార్థనలు ఉండును, సంతోషము ఉండును. కన్నీటిని మార్చివేసి ప్రభువు ఆత్మీయ ఆశీర్వాదములతో మిమ్మును నింపుచున్నాడు. తన సహోదరులలో ప్రత్యేకుని తలపైకి శ్రేష్టమైన ఆశీర్వాదములు వస్తాయని వాక్యం చివరి భాగములో చెప్పబడుచున్నది. మీరెవరు తెలుసా? విశేషమైన వారు. నువ్వు పనికిరాని దానివి, పనికిరాని వాడివి, నీ వల్ల ఏ ప్రయోజనము లేదు, నువ్వు ఏమీ చెయ్యలేవు అని లోకస్తులు చెప్పి ఉండవచ్చు, నీ తల్లిదండ్రులు చెప్పి ఉండవచ్చు, స్నేహితులు చెప్పి ఉండవచ్చు. ప్రభు ఏమి చెప్పుచున్నాడో తెలుసా? నీ సహోదరులందరికంటే నువ్వు శ్రేష్టమైన దానివి. నీ సహోదరులందరికంటే నువ్వు విశేషమైన దానివి. నువ్వు నాకు శ్రేష్టమైన దానివి. అలాగైతే ఆ విశేషమైన పాత్రకు ఎన్ని విశేషమైన ఆశీర్వాదములున్నాయి? ఎందుకు తెలుసా? సర్వశక్తుడైన దేవుడు మీకు సహాయముగా ఉన్నాడు. ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయముతో ఈ నెల ప్రారంభించబోచున్నారు? ఏం చేయను, ఎలా జరుగును, ఎలా మారును అని కలత చెందుచున్నారా? భయపడకండి, ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. మీ కుడిచేయి పట్టుకుని మీకు సహాయంగా ఉంటానని ప్రభువు చెప్పుచున్నాడు. నువ్వు భయపడవద్దని చెప్పుచున్నాడు. ఈ నెల యొక్క ప్రతి రోజు కూడా, ప్రతి నిమిషము కూడా ఆయన హాసము మిమ్మల్ని పట్టుకునే ఉన్నది. ఏం జరిగినా మీ చేయి పట్టుకునియున్న యేసునే ఆశ్రయించండి. ఏం సంభవించినా కూడా మీ హస్తములను పట్టుకుని నడిపిస్తున్న ఆ దేవున్నే ఆశ్రయించండి. మూడు ముఖ్యమైన ఆశీర్వాదముల గురించి ధ్యానించాము. మిమ్మను అపరిమితముగా దీవించి నీటి ఊటవలే మీకు తోడుగా ఉండి మిమ్మను వర్ధిల్ల చేసి మిమ్మను దీవించును. రెండవదిగా, ప్రభు మిమ్మను అన్ని పరిస్థితుల్లో నుండి, పోరాటములో నుండి బలపరిచి స్థిరముగా నిలబడడానికి సహాయం చేస్తాడు. మూడవదిగా, ప్రభు విశేషమైన ఆశీర్వాదములతో, మేలులతో ఈ నెల మిమ్మను నింపుచున్నాడు. నమ్మండి, పొందుకొనండి. ఈ నెల ప్రత్యేకమైన నెల. మీరు ప్రత్యేకమైన వారు. మీకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములు కూడా ప్రత్యేకమైనవి. మీకోసం ప్రార్థన చేయనా? ప్రియమైన దేవా, పరలోక తండ్రి, నీవు పరలోక దేవుడవు, సర్వశక్తుడవు. ప్రతినెల నీ వాక్యమును పంపి మమ్మను నడిపిస్తున్నావు కదా. అందును బట్టి నీకు కోట్లాది స్తోత్రములు రాజా. ఈ నెల విశేషముగా భయపడవద్దు, నేను నీకు సహాయముగా ఉంటానని చెప్పి పురుగు వంటి స్వల్పమైన జనమునకు నీవిచ్చిన ధైర్యముతో నిండిన వాగ్దానమునకు వందనములు ప్రభువా. నీ ప్రజలు అల్పమైన వారు, నీ ప్రజలు స్వల్పమైన వారు, బలము లేనివారు ప్రభువా. గొప్ప దేవుడు, నీవు వారితో ఉండి నీ జనులను ఈ నెలంతా నడిపించబోచున్నందుకు నీకు వందనములు. ఎంతోమంది ఈ నెలను భయముతో ప్రారంభించి ఉండవచ్చు, దిగులుతో ప్రారంభించి ఉన్నారో నాకు తెలియదు ప్రభువా. నీవు వారిని బలపరచుము తండ్రి. భయపడవద్దని చెప్పి వారికి ధైర్యము చెప్పమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. వ్యాధిలో, బాధలో, పోరాటములో, దరిద్రతలో కష్టపడుచున్న వారికి ప్రభు ఈ నెల నీ వాక్యమును ఇచ్చి వారిని బలపరిచినందుకు నీకు వందనములు తండ్రి. ప్రభువా, విశేషముగా నేను నీకు సహాయముగా ఉంటానని చెప్పి ఉన్నావే, అది రెండుసార్లు చెప్పి ద్రోహపరిచి ఉన్నావే. నీ వాక్యము చొప్పున ఈ నెల ప్రారంభమగుచున్న ఈ గడియలో నుండి నీ ప్రజల కుడిచేయి పట్టుకుని బలపరిచి నడిపించుమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ పిల్లలు ఏ త్రోవలో నడిచినా
కొండలలో లోయలలో ఎడారిలో నడిచినప్పటికీ గర్జించుచున్న సముద్రములో నడిచినప్పటికీ ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ నీవు సహాయముగా ఉన్నావని నీవు తోడుగా ఉన్నావని విషయమును నీ పిల్లలకు ధృవపరచమని వేడుకొనుచున్నాను ప్రభువా. అన్ని పరిస్థితులలో వారి యొక్క విల్లు దృఢముగా నిలవబడునుగాక, వీరి బాహువులు నీ వలన దృఢపరచబడునుగాక. నిరుత్సాహపడకూడదు ప్రభువా, విశ్వాసములో తొట్టిల్లకూడదు ప్రభువా. బలపరిచి దీవించి ఆశీర్వదించుము, అన్నిటికంటే ఎక్కువగా ఫలించే వృక్షముగా మార్చు ప్రభువా. గోడపైకి పాకే చెట్టుగా చేయుము, వారి యొక్క సమస్తమైన కార్యములలో వారికి హెచ్చుదలను దయచేయుము. ఫలమిచ్చే అనుభవము ఉండాలని ప్రార్థించుచున్నాను. ఇజ్రాయేలులో బండగాను కాపరిగాను చేసిన ప్రభువు నీ పిల్లలను ఉన్నతమైన స్థానమునకు హెచ్చించుమని వేడుకొనుచున్నాను. ఉన్నతమైన స్థానమునకు నీ పిల్లలను హెచ్చించుమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఐగుప్తంతటికి యోసేపును రాజుగా చేసిన ప్రభువా, విశేషంగా నాతో కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి యవన బిడ్డలను ప్రభువా, వారూహించని ఎత్తైన పదవులకు వారిని హెచ్చించుమని ప్రార్థించుచున్నాను. ద్వేషించే ప్రజలకు మధ్యలో ఉన్నతమైన స్థానమునకు వారిని హెచ్చించుము దేవా. అలా చేయబోచున్నందుకు వందనములు. ఆకాశం యొక్క దీవెనలు భూమి యొక్క దీవెనలు వీరికి కలుగునుగాక ప్రభువా. ఆత్మీయ ఆశీర్వాదములను విడుదల చేయుచున్నాను. ఏ ఏ గృహములలో ఆత్మీయ సువాసన వెలుగులేదో అచ్చట ఆశీర్వాదములు కలుగునుగాక. ఆత్మీయ ఉజ్జీవనము కలుగునుగాక. కుటుంబములో రక్షణ కలుగుచేయు ప్రభువా, భక్తిని కలుగుచేయు ప్రభువా. విశేషముగా గర్భఫలమును ఇస్తానని చెప్పి ఉన్నావే ప్రభువా. ప్రభువా, కన్నీటితో ప్రార్థన చేస్తున్న కుటుంబముల కొరకు వేడుకొనుచున్నాను. సంతానం లేదని 5 ఏళ్లు 10 ఏళ్లుగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారే నా తండ్రి, నీ వాక్య ప్రకారముగా ఆ కుటుంబములో సంతాన ఫలము కలుగునుగాక దేవా. పిల్లల స్వరము వినబడునుగాక తండ్రి. నీవు అలా చేయబోచున్నందుకు వందనములు ప్రభువా. అన్నిటికంటే ఎక్కువగా నిత్యమైన ఆశీర్వాదములను దయచేయుము, ప్రత్యేకమైన ఆశీర్వాదములను దయచేయుము. మా తల్లిదండ్రులు మాకు ఏమీ విడిచిపెట్టి పోలేదే ప్రభువా. నీవే మమ్మను దీవించుమని ఏ పిల్లలైతే వేడుకొనుచున్నారో తండ్రి, వారి తండ్రి యొక్క ఆశీర్వాదముల కంటే ఎక్కువైన ఆశీర్వాదములను నీ యొద్ద నుండి వారికి కలుగునుగాకని ప్రార్థన చేయుచున్నాను దేవా. వీరిని మేలైన వారిగా మార్చు ప్రభువా, విశేషమైన వారిగా మార్చినందుకు నీకు వందనములు తండ్రి. భయపడవద్దు, నేనే నీకు సహాయముగా ఉన్నానని చెప్పియున్నా గొప్ప దేవుడు సహాయముగా ఉండి నడిపించు, ఆశీర్వదించు దేవా. సకల స్తుతి ఘనత మహిమ నీకే కలుగునుగాక. ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నారు జీవము గల మంచి దేవుడా, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ జీవవాక్యము మీకు దీవెనకరముగా ఉందని ప్రభువులో నమ్ముచున్నాను. సంపూర్ణముగా నమ్మండి, ప్రభువు గొప్ప కార్యములు చేయబోచున్నాడు. ఈ వాక్యము ద్వారాగా ఈ నెల మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ బంధువులు మీ స్నేహితులు మీకు తెలిసిన వారికి ఈ వాక్యమును పంపించండి. ఇది ఒక సేవగా చేయండి. మీ యొక్క స్నేహితులందరూ ఈ జీవవాక్యమును విననివ్వండి. అది దేవునికి మహిమను కలుగచేస్తుంది. ఈ బైబిల్ కాల్స్ ఛానల్తో పాటుగా బైబిల్ కాల్స్ సేవతో పాటు మరొక క్రొత్త ఛానల్ను ప్రారంభించి ఉన్నాము. ఆ ఛానల్ పేరు జయరాణి ఆండ్రూ అని. అందులో అనేకమైన ఆత్మీయ సందేశములు ఉంటున్నాయి. ప్రతిరోజు వచ్చే జీవవాక్యములు అందులో ఉంటున్నాయి. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అందులో వచ్చే సందేశములను విని మీరు దీవెనలు పొందుకోండి. మీరు ఈ సేవకు సహాయము చేయగోరితే మీ ప్రార్థనల ద్వారా ఉదారమైన కానుకల ద్వారా ఈ సేవకు సహాయము చేయుటకు ముందుకు రండి. మేము ఇంకా వేగముగా దేవుని సేవ చేయుటకు అది సహాయకరముగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.